పెద్ద పాపకు పిచ్చి ఎక్కింది. అయ్యయ్యో చూడు వాళ్ళ నాన్న కూడా అడుస్తున్నాను. అయ్యయ్యో ఏంది అట్లా పిచ్చి ఎక్కింది నీకు? చూడు చూడు వీడియో పెడుతున్నా మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఇసిరి ఇసిరి పిచ్చెక్కింది నీకు. ఏమండి నేర్పిస్తావా లేదా? ఆయన నా ఇల్లు చూడ గబ్బు పీకి ఇల్లు పీకి పందిరేస్తుంది. నీ గిన్నెలు సర్దుకోవడము నీకు కష్టం అన్ని తీసినాను అనుకో ప్లేట్లు. ఏమండి నాకు ఓపిక లేదు ఇప్పుడు మర్యాదగా. ఎవరు ఇది పెట్టేది అన్ని కూరగాయలు? ఎవరు చూసినా ఏమంటారు నీకు? ఆడపిల్లలు లక్కి అంటారు. ఇట్టు ఉంటుంది. ఏంది లక్కి? నాకు నేర్పిమంటే ఏ లోకల్ డ్రైవర్ తో నేర్పించినాడు? ఆదివారం కానీ జరగకుంటే నీ గిన్నెలన్నీ బయట ఉంటాయి. ఇప్పుడే ఆడపిల్లలు కనకండి ఇట్లా డామినేషన్ చేస్తారు చూడండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయండి వెంకటేశ్వరస్వామివి. మేము లాస్ట్ రోజు వెళ్ళాం. మేమేమి ఉత్సవం ఏమి చూసుకోలేదు, ఊరికే దర్శనం చేసుకున్నాము. ఢిల్లీలో వెంకటేశ్వరస్వామి టెంపుల్ ఉంది, అందరూ టూరిజం వచ్చినప్పుడు వెళ్తుంటారు చూడండి. అదే టెంపులే. ఇంకా ఆ రోజు దాని ముందు రోజే పాప రిజల్ట్ కూడా వచ్చింది. 90.2 వచ్చింది 12th క్లాస్లో చిన్న పాపది. ఇంకా స్కూల్లో బ్యానర్ కూడా ఆమె ఫోటో వచ్చిందండి బ్యానర్ పైన. లక్ హ్యాపీ. చిన్నప్పటి నుండి నేను అడిగేదాన్ని స్కూల్లో బోర్డు మీద నీ పేరు చూడాలి అని. అంటే మంత్లీ టెస్ట్కి వెళ్తాం కదా, బోర్డు మీద టాపర్స్ రాసేవాళ్ళు. మా పెద్ద పాప అనుకుందంట అమ్మ కోరిక ఎప్పుడు తిడుతుందో చిన్నప్పటి నుండి అడుగుతూ ఉంది దాన్ని. బ్యానర్ బోర్డు మీద పేరు చూడాలి, నీ పేరు చూడాలి అని ఫైనల్లీ సాధించింది అది అనేసి 90.2 వచ్చిందండి. మేము దానికే హ్యాపీ. అంటే 90% ఏం పెద్ద గ్రేట్గా ఏ పేరెంట్స్ ఫీల్ అవ్వరు అందుకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మా చిన్న పాప స్కూల్కి వెళ్ళింది ఆ రోజు ప్రిన్సిపల్ పిలిచిందని. వెళ్తే ఏమైంది, ఒక పేరెంట్ టీచర్ దగ్గర ఏడుస్తుందంట. వాళ్ళ పాపకు వచ్చిన పర్సంటేజ్ ఎంత తెలుసా? 90.4 అంట. 94.2 ఎంత వచ్చిందంట. మా చిన్నది ఆమెకి ఏం చెప్పిందంట తెలుసా? అంటే మా ఇంట్లో చూడుకోండి, 90.2% నాకు వస్తేనే వాళ్ళు సెలబ్రేషన్ లాగా ఫీల్ అవుతున్నారు. మీరేందంటే మీ అమ్మాయికి 94 వచ్చింది ఇంకా ఏడుస్తారు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? చిన్న పిల్లలు కూడా ఈ మధ్య ఇదే ఇలాగే మాట్లాడుతున్నారు. పేరెంట్స్కి ఎందుకమ్మా మా మార్క్స్ సాటిస్ఫాక్షన్ లేదు అసలు అని. నా పెద్ద పాప 10th 85% వస్తే సేమ్ అండి మీరు నమ్మరు. స్కూల్లో స్వీట్స్ పంచుతుంటే అందరూ సార్లు ఏమన్నారు తెలుసా, 95 వచ్చిన వాళ్ళే పంచట్లేదు, నువ్వేంటి పంచుతున్నావంటే మా ఆయన ఒకటే అన్నారు. నేను హ్యాపీ, నేను సాటిస్ఫైడ్ మా పాప మార్క్స్ నేను హ్యాపీ అని. ఇదే చూడండి, ఎంత వచ్చినా కానీ డిస్కరేజ్ చేయడం టీచర్స్ కానీ పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ చేయటము కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు నేను కంప్యూటర్ ఎడిటింగ్ చేస్తూ చూపిస్తున్నాను. ఎందుకంటే నేను 10th 3 times ఫెయిల్. ఎందుకంటే చదివి ఏం ఫెయిల్ కాలే, చదవకుండా ఫెయిల్. నావన్నీ 0 marks. ఇప్పుడు నేనేమి ఇన్కమ్ చేశాను? నా ఇప్పుడు మీరందరు చూస్తున్న వాళ్ళు మీ హస్బెండ్స్కి ఏ రోజైనా ఇన్కమ్ చేసి ఇచ్చారా? కష్టాల్లో ఉన్నవాళ్ళు సరే, డబ్బుల్లో ఉన్నవాళ్ళు ఓకే. ఒకవేళ హస్బెండ్కు కష్టంలో ఉంటే మీ వంతు ఏమన్నా ఇన్కమ్ చేసి ఉంటారా? 10th ఫెయిల్ అయిన దాన్ని నేను కష్టము ఎక్కడ వస్తుందో లైఫ్లో అని ఊహించి ముందే బిజినెస్లో దిగాను. అంటే నా కోరికలు నెరవేర్చుకోవటానికి, పిల్లలు ఏమి అడిగితే అది కొనిపెట్టడానికి నాకు డబ్బు కావాలని బిజినెస్లో దిగి నేను చేశాను. ఇలాంటి ఆలోచన ఎంతమంది చేసింటారండి? ఇంకోటి ఇప్పుడు చూడండి, నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా, ఎడిటింగ్ చేస్తున్నా. నా 10th class అప్పుడు మా ఇంటి పక్కనే టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అప్పుడు అందరు 10th అయిపోతేనే టైప్కి వెళ్ళేవాళ్ళు కదా. నాకు క్వాలిఫై 10th పాస్ అయితేనే వాళ్ళు టైప్ నేర్పించేవాళ్ళు. సో నాకు చాలా ఇష్టం ఉండింది కానీ నేను టైపింగ్ నేర్చుకోలేదు. మా సిస్టర్ వెళ్ళింది,
బట్ నాకు ఎంత మా సిస్టర్ టైప్ చేస్తుంటే కూడా ఎంత ఇష్టం ఉండేది. మా ఇంట్లో టైపింగ్ మిషన్ కూడా ఉండేది, చాలా ఇష్టం ఉండేది. బట్ ఏం చేయాలి, మా ఎంత ఇష్టం ఉంటేనే నాకు నేను క్వాలిఫై అవ్వాలా కదా. ఇంటి పక్కనే కదా, ఊరికే నేర్పించండి అని కూడా మా అమ్మ వాళ్ళు చెప్పలేదు, నేను వాళ్ళకు నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పలేదు. సో ఈరోజు ల్యాప్టాప్ ఎడిటింగ్ చేసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది, చిన్నప్పుడు టైపింగ్ నేర్చుకోవాలన్న కోరిక. ఈరోజు ల్యాప్టాప్ ఎడిటింగ్ చేస్తూ వీడియోస్ పెడుతున్నాను అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డిస్కరేజ్ చేయకండి పిల్లలు, లైఫ్ ఇది కాదు. మా పాప ఫ్రెండ్ ఒకరు చాలా ఫీల్ అయ్యారన్నమాట, క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. అంత ఫీల్ అయ్యారంటే నేను అన్నాను, చూడు అంటే ఫెయిల్ అవ్వలేదు, తను అనుకున్న పర్సంటేజ్ రాలేదు, ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ వచ్చినాయి. నేను అన్నా వర్రీ కావద్దు, మన నాలాగా నువ్వు కూడా ఫ్యూచర్లో నేను పెద్ద టాపర్గా ఏం రాలేదు, కానీ చూడు ఈరోజు ఎలా లైఫ్లో సెట్ అయ్యానని నలుగురికి చెప్పుకునే అవకాశం వచ్చింది. సో ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను చదవలేదు కదా, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను, నాకంటే బాగా చదివిన వాళ్ళు ఎవరూ ఇన్కమ్ చేయలేదని నాకు ప్రౌడ్. ఎందుకంటే చిన్నప్పుడంతా పోల్చారు, చదువు లేకుంటే జీవితం లేదు అని అప్పట్లో చాలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చదువు ఉన్నా కూడా జీవితం ఉంటుందని గ్యారంటీ లేదండి. అంత ఎందుకంటే ఇప్పుడు మా వారు ఎంత హార్డ్ వర్కరు, రేపటి వరకు ఈరోజు ఫినిష్ చేసేవాడు జాబ్లో ఉన్నప్పుడు క్యానాన్లో. ఎక్స్పెక్టే చేయాలి ఆయన జాబ్లో ఉండి తీసేస్తారని. మన లైఫ్ హార్డ్ వర్కరు మా ఆయన మళ్ళీ, కానీ మా దరిద్రం కనుక మాకు అది అలా జరిగింది. సో ఉద్యోగము, ప్రాపర్టీలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ మనం టైం బాగలేకపోతే ఏది కరెక్ట్గా ఉండదని చెప్తున్నా. ఈ చెక్కిలాలు మెత్తగా ఉంటే మైక్రోవేవ్లో పెట్టి తీశాను. నేను చెప్పే విషయాలు మీరు తప్పుగా అనుకోకండి. పిల్లలను మొన్న ఎవరో మా పాప మా వారు చెప్తున్నారు, ఎంతోమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారంట తక్కువ మార్క్స్ వచ్చినాయని. అంటే నేను ఒకటే చెప్పా, తక్కువ మార్క్స్ వచ్చినాయని చనిపోయిండరు వాళ్ళకి పేరెంట్స్ తిడతారనో, పక్కింటోళ్ళు ఎగతాళి చేస్తారనో, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారనో, ఈ అవమానం ఎక్కువ ఫీల్ అయిపోయినారు. కానీ బేసిక్గా ఇలాంటివి ఏమీ లేవంటే ఎవ్వరికి కూడా అలాంటి ఆలోచన రాదు. ఇంకోటి, ఏ పిల్లలైనా ఇలా ఆలోచిస్తుంటే నా వీడియో చూస్తుంటే ఒకటే చెప్తున్నా, మా పిల్లలకు చెప్తా, ఎవరైనా మార్క్స్ తక్కువ వచ్చాయని సాడ్గా డిసప్పాయింట్ అయ్యి నేను ఉండను నేను పోతాను అని మాట్లాడినారనుకో ఎప్పుడైనా, ఒకటే చెప్పు వాళ్ళకి, మళ్ళీ ఎల్కేజీ నుండి మనం పుట్టి మళ్ళీ ఎల్కేజీ నుండి మళ్ళీ చదవాల్సిందే కదా, అదేదో ఇప్పుడే కంప్లీట్ చేద్దామని అట్లా చెప్పండి, డిస్కరేజ్ చేయకండి. మా చిన్న పాప కూడా ఎగ్జామ్లో తను తక్కువ వచ్చినాయి మార్క్స్, సైకాలజీ ఎగ్జామ్ రాసి వచ్చి ఏడ్చింది. ఏడిస్తే నేను అన్నాను ఒకటే మాట, పర్వాలేదు అమ్మ పాస్ అయితే చాలే, ఫెయిల్ కాకుంటే అంతే, దానికేమి ఏడుస్తామని. పెద్ద పాప చాలా సపోర్ట్ ఇచ్చింది తనకు. యాక్చువల్గా ఈరోజు చిన్న పాప 90.2 తెచ్చుకుందంటే అందుకు కారణం మా పెద్ద పాప. ఎందుకంటే పెద్ద పాప చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి మోటివేట్ చేసి టీచ్ కూడా చేసింది తనకు, రాత్రి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, చూడు డిసప్ నువ్వు మంచిగా తెచ్చుకోవాలి, మార్క్స్ కొంచెం కష్టపడు అని. ఎందుకంటే మా పెద్ద పాప చిన్న పాప అంతా తెచ్చుకోలేకపోయింది, అందుకని తనని మోటివేట్ చేసింది. ఈరోజు నా చిన్న కూతురు నిజంగా ఇంత పర్సంటేజ్ తెచ్చిందంటే అందుకు కారణం తనకు మోటివేట్ చేయటమే, వాళ్ళక్క మోటివేట్ చేయటమే. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీలో పిల్లలు చదివే పిల్లలైనా చదవని పిల్లలైనా డిసప్పాయింట్ చేయకండి అనేది నా కోరిక. ఎందుకంటే మార్క్స్ లైఫ్ కాదండి, మా వారిని ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా లైఫ్ ఇలా అవుతుందని. ఆయన ఎంత హార్డ్ వర్కరో మీకు ఎన్నోసార్లు చెప్పాను, పొద్దున 4:30 వెళ్తే వర్క్ ఉంటే రాత్రి 12:00 వచ్చిన రోజులు ఎక్కువ, ఇంకా 8 వెళ్ళిన రోజులు చాలా తక్కువ ఆఫీస్కు. కొన్ని ఇయర్స్ అలాగే లైఫ్ గడిచింది. అందరు మా ఆయనని అంటారు, చిన్నప్పుడు మా ఆయన ఏమి చదివేవాడు కాదంట, స్కూల్కి చెప్పేవాడు నాకు, స్కూల్కి నేను ఎగరగొట్టి బయట తిరిగేవాడిని అనేసి. అందరు అనుకునే వాళ్ళంటే వీడు ఎలా లైఫ్లో సెట్ అవుతాడు అని. కానీ
అందరు ఇప్పుడు అంటారు అసలు చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉంటే నువ్వే మీ ఇంట్లో అందరికంటే లైఫ్లో త్వరగా సెట్ అయినావని. ఇంకా నన్ను కూడా చిన్నప్పుడు పని సోమరిపోతుంది తిండి పోతుంది తప్పితే నా దగ్గర ఇంకా వేరే ఆలోచన ఉండేది కాదు. మీరు నమ్మరు నాకు తిండి ధ్యాసనే ఎక్కువ ఉండేది. అంటే ఎప్పుడు తినడమే, ఇంకా స్కూల్కి పోవటము తినటం క్యారర్ పట్టుకొని రావటం, ఇంకా అంత జీరోకు కూడా పనికిరాను. నాకు మార్క్స్ ఇవ్వాలంటే జీరో కూడా పనికిరాదు. అలాంటి నేను ఈరోజు లైఫ్లో ఇలా ఉన్నాను అంటే నా ఫ్యామిలీకి నేను మోరల్ సపోర్ట్గా ఉండటమే కాదు ఫైనాన్స్ సపోర్ట్గా ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ, నేను మా ఆయన ఇద్దరము టాపర్స్ కాదు కానీ మా ఆయన యావరేజ్ స్టూడెంట్, బట్ ఈరోజు మేమిద్దరం కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం మాకున్న దాంట్లో ఉన్నంత. సో ఇదే లైఫ్ కాదండి, ప్లీజ్. మార్క్స్ చూసి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మానండి. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఇది. నువ్వు మళ్ళీ మళ్ళీ రీకరెక్షన్ పెట్టుకో జోజు. జోజు 99.9 కావాలి నాకు. సైకాలజీ నువ్వు ఎప్పుడన్నా తెచ్చుకున్నావా ఇంటర్లో? ఏమండి ఇంటర్లో నీ మార్క్స్ చెప్పు. నీకు తెలుదు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అమ్మ. జోజు నాకు ప్రాబ్లం అవుతుంది ఒకసారి నువ్వు అమ్మయ్యా ఇప్పుడు నా బి నా బంగారు తల్లి అందుకే నీకు ఫ్యూచర్ కోసం వీడియో తీసి. అది కాదు నాకు 90 వచ్చిందని కాదు, అన్ని తొందర ఫోటో కొట్టుకో దీన్ని రావడం లేదు అట్లా. ఎంత వచ్చినాయి చెప్పు. 95, 94 ఎవరో బెల్ కొడుతున్నారు పో. 75, 451 మార్క్స్ 500 కి. వావ్ ఇంకా నా 500 కేనా? విను అమ్మకి మార్క్స్ చెప్పండు. ఇంగ్లీష్ లో 80 కి 76, హిస్టరీలో 80 కి 71, పొలిటికల్ సైన్స్ లో 80 కి 75, ఎకనామిక్స్ లో 80 కి 74, ఒక సైకాలజీలో 45 వచ్చింది కానీ మార్క్స్ యాడ్ చేసినాక అది 75 అండి. అన్నిట్లో 90 అబౌవ్ సైకాలజీ తప్ప. అప్పుడు క్లాస్ ఫస్ట్ సైకాలజీలో C1 ఉంది. రుద్రాక్ష అడుగుతా ఉండు ఎంత వచ్చింది టోటల్? 451. నేను చెప్పినా కదా నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు నీకు వస్తాయి అని. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు అయినా వస్తాయి అని వాడికి చెప్తా. వాడు ఎంత లోపల క్యాల్కులేట్ చేస్తాను. ఇంతకు సాధించింది చిన్న బిడ్డ. ఎప్పుడు అనుకోలే నాకు ఇట్లా అన్ని బాగా వస్తాయని. నేను నిన్న రాత్రి అక్కకి అదే చెప్తుంటే, అక్క హిస్టరీ పొలిటికల్ సైన్స్ అంతా బాగా పోలే నా ఫుల్ రిజల్ట్ పోవచ్చు. నేను ఏం చెప్పినా నువ్వు కంటిన్యూ కూర్చొని చదువుతున్నావు, నీ బ్రెయిన్కి పోయినా పోకపోయినా ఆటోమేటిక్గా ఆ టైంకు నీకు మార్క్స్ వస్తాయి బాగా రాస్తావు అని చెప్పినానా లేదా? నువ్వు ఇంత ఎక్స్పెక్ట్ చేసావా? ఓయ్ నీ ఎక్స్పెక్టేషన్ ఎంత? నా ఎక్స్పెక్టేషన్ డివైడ్ సమ్ బై 5, మొత్తం సమ్ చేసినాక దాన్ని 5గా డివైడ్ చేయి, ఆల్ మెయిన్ సబ్జెక్ట్స్ పాయింట్స్ యాడ్ చేసిన.